అగ్రి క్లాసెస్ సో నేను మీకు ఇవాళ కాటన్ స్టిచ్చింగ్ బోల్వం గురించి డిస్క్రిప్షన్ ఇవ్వబోతున్నాను సో ఎవరైతే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం వీడియోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పింక్ బోల్వం గురించి డిస్కస్ చేద్దాము సో పింక్ బోల్వం అంటే గులాబీ రంగు పురుగు పత్తిలో గులాబీ రంగు పురుగు ఇది ఒక కాయతొలచు పురుగు దాని నుండి ఇది కూడా ఒకటి వస్తుంది మనకి ఎప్పుడైతే గ్రామ్ క్యాటర్పిల్లర్ టొబాకో క్యాటర్పిల్లర్ స్పాటెడ్ బోల్వం ఉన్నాయో దాంట్లో పింక్ బోల్వం కూడా ఒక ఇంపార్టెంట్ పెస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పెక్టినోఫోరా గాసిపియెల్లా అండ్ దాని గాడ్ లెపిడాప్టెరా ఓకే సో దాని మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ చూస్తే అండ్ మోస్ట్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇది ఒక సీరియస్ పెస్ట్ ఆఫ్ కాటన్ ఓకే కాటన్ వచ్చేటువంటి సీరియస్ పెస్ట్ సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి మనం ఫీల్డ్లో అంటే దీని యొక్క లార్వా అనేది వైటిష్ కలర్లో ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో తర్వాత అది పింక్ కలర్కి మోడిఫై అవుతుంది ఓకే సో మనకి పింక్ బోల్డ్ బామ్ అనడానికి రీజన్ దాని యొక్క లార్వా అనేది పింకిష్ కలర్లో ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ దాని యొక్క అడల్ట్ దాన్ని మనం మాత్ అనొచ్చు ఓకే అది ఎలా ఉంటుంది అని అంటే దాని యొక్క ఫోర్ వింగ్స్ పైన మనకి బ్లాక్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి బాడీ అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది అండ్ దాని యొక్క యాంటెన్ ఏదైతే ఉందో యాంటెన్ యొక్క ఫస్ట్ సెగ్మెంట్ దగ్గర మనకి కొన్ని 5 to 6 స్టిఫ్ హెయిర్ అప్పర్కి మారిపోయి ఉంటుంది ఓకే సో దాన్ని మనం అలా ఐడెంటిఫై చేయాలి అండ్ దానివల్ల వచ్చి మనకి సింటమ్స్ ఆఫ్ డ్యామేజ్ ఏంటి అని అంటే సింప్లీ రోజ్ ఎంటీ ఫ్లవర్స్ సో అది ఫ్లవర్స్ని అటాక్ చేస్తుంది ఫ్రూట్స్ని అటాక్ చేస్తుంది సో మెయిన్గా మెచ్యూర్డ్ బోల్స్ని అటాక్ చేస్తుంది మెచ్యూర్డ్ బోల్స్ అటాక్ చేసి లోపల ఒక హోల్ చేస్తుంది ఓకే సో మనకి ఒక హోల్ ఉందనుకోండి దీన్ని హోల్ చేసి దీని లోపలికి ఎంటర్ అయిపోతుంది ఎంటర్ అయిపోయి లోపల మొత్తం తినేస్తుంది తిన్న తర్వాత అందరూ ఒక ఇక్కడ హోల్ అనేది కవర్ అయిపోతుంది సో దానివల్ల మనకి అది అటాక్ అయిన బోలా లేకపోతే హెల్తీ బోలా అనేది అర్థం అవుతుంది ఓకే సో లోపలికి వెళ్తే లోపల ఉన్న సీడ్స్ మొత్తం తినేస్తుంది సో తినేయడం వల్ల మనకి ఏంటి ప్రీమెచ్యూర్ బోల్ షెడ్డింగ్ అనేది అవుతుంది అండ్ లోపల ఉన్న వాటర్ మొత్తం స్టెయిన్ అయిపోతుంది ఎందుకు అని అంటే ఈ హోల్ ద్వారా ఇంకా వేరే సర్వపల్లి ఫంగస్ ఏదైతే ఉందో అది లోపలికి ఎంటర్ అయిపోయి దానివల్ల మొత్తం లోపల వైటిష్ లిక్విడ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా స్టెయిన్ అయిపోయి ఎల్లో కలర్కి మారిపోవడం డిఫరెంట్ కలర్స్లోకి మారిపోవడం అనేది జరుగుతుంది సో మనకు ఒక బోల్లో 10 లార్వా ఉంటే 75 to 100% డ్యామేజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఇవి మనకి మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ సింటమ్స్ ఆఫ్ డ్యామేజ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ సో నెక్స్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే పింక్ బోల్డ్ వామ్ అటాక్ చేసినటువంటి ఫ్లవర్స్ ఉంటాయో బోల్స్ ఉంటాయో వాటి మనం రిమూవ్ చేసేసేయాలి ఫీల్ నుంచి సో అది ఫస్ట్ థింగ్ అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఎర్లీ వెరైటీస్ని గ్రో చేసుకోవాలి ఎందుకంటే టు ఎస్కేప్ ద పెస్ట్ అటాక్ అండ్ నెక్స్ట్ థింగ్ టైమ్లీ స్వింగ్ కరెక్ట్ టైంలో స్వింగ్ చేసుకుంటే మనం ఈజీగా పెస్ట్ని అవాయిడ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ H2SO4తో ట్రీట్ చేసే ఫీల్ని సో మనకి H2SO4 అంటే హైడ్రోసల్ఫ్యూరిక్ ఆమ్లం దాన్ని 80 to 100 ml కేజీకి యాడ్ చేసి సీడ్ ట్రీట్మెంట్ చేసిన సీడ్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి సీడ్ పర్పస్ అండ్ నెక్స్ట్ ఫిరమోన్ ట్రాప్స్ ఓకే 12 per hectare మనం రికమెండ్ చేస్తాం 4 to 5 per acre సో దాంట్లో మనం యూజ్ చేయాల్సినవి వచ్చేసి గాసిపియెల్లా యూజ్ చేయాలి అండ్ నెక్స్ట్ థింగ్ సీడ్ ఫ్యూమిగేషన్ సో అల్యూమినియం ఫాస్ఫైడ్ ట్యాబ్లెట్స్తో కానీ విటర్ బ్రోమైడ్తో కానీ సో అల్యూమినియం ఫాస్ఫైడ్ యూజ్ చేస్తే 50 tablets 1000 cubic feet వచ్చేలాగా 3 grams ఈచ్ 3 grams వచ్చే ట్యాబ్లెట్స్ మనం యూజ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఇంతే కాకుండా ఇంకా మనం ఏం చేయాలి ఏవైతే డిస్ట్రాయ్ అయినటువంటి ఫ్లవర్ కానీ అవన్నీ కలెక్ట్ చేసి గ్యాదర్ చేసి డిస్ట్రాయ్ చేయాలి అండ్ నెక్స్ట్ థింగ్ క్రాప్ అయిపోయిన తర్వాత క్యాటిల్స్ కానీ షీప్స్ని గోడ్స్ని గ్రేజింగ్ పంపించాలి ఆ ఫీల్డ్కి దాని మీద ఇమెచ్యూర్ హోల్స్ కానీ ఏమైనా ఉంటే అవి వేస్తుంది దానివల్ల మనకి స్ప్రెడింగ్ అనేది ఉండదు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాస్ట్ థింగ్ సైక్లోమెథ్రిన్ని 2 ml/L వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి అది కెమికల్ మేనేజ్మెంట్ అండ్ ఏదైతే మనకి స్టెయిన్ కపాస్ అనేది మనం నేర్చుకున్నాం కదా దాని యొక్క సింటమ్స్ ఆఫ్ డ్యామేజ్లో స్టెయినింగ్ ఆఫ్ కపాస్ అనేది అంటే పత్తి అనేది దాని యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో జిన్నింగ్ మిల్స్లో మనం ఎక్కువగా అది అబ్జర్వ్ చేస్తాం కాబట్టి దాన్ని మనం బర్న్ చేసేయాలి ఎందుకంటే అది నెక్స్ట్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో ఇవి మనకి పింక్ బోల్ వామ్ని మేనేజ్ చేసుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఓకే మనం ఎప్పుడైనా మేనేజ్మెంట్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ కల్చరల్ మెథడ్స్ ఏంటి ఆ బయాలజికల్ మెథడ్స్ లెజిస్లేటివ్ మెథడ్స్ వాట్ ఎవర్ ద పాసిబుల్ మెథడ్స్ నేచర్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా మెథడ్స్ అన్ని మనం ఫస్ట్ యూజ్ చేయాలి ఆ తర్వాత మనకి ఈటీఎల్ కంటే అంటే